హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. అప్లికేషన్స్ అది సో ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించి ఇంతకుముందే వీడియో చేశాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇప్పుడు ఏ విధంగా అప్లై చేస్తారో ఒకసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్గా మీకు అందరికి అర్థమయ్యే రీతిలోనే నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. దయచేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ ఎవరినో కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి నెట్ క్యాఫ్కి వెళ్ళి ఎలాంటి డబ్బులు ఖర్చు చేసుకోకండి. ఇంకెలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి ఇంకొంచెం మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నేను ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్పేందుకు ట్రై చేస్తాను. ఒక వీడియోని అయితే ఎండ్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇండి వరకు. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సైట్ అని చెప్పాను కదా, మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఆపర్చునిటీస్ అని చెప్పేసి అనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఆపర్చునిటీస్. సో దీని మీద ఇక్కడ చూడొచ్చు మీరు. సో నేను మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు నెట్ అనేది కొంచెం స్పీడ్గా ఉండేటట్టు చూసుకోండి. సో నెట్ కొంచెం స్లో ఉంటే ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. సో నేను నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటా వెళ్తే మీరు లాస్ట్లో చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్కు చూడొచ్చు మీరు, మీకు కనిపిస్తుంది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచెస్ అని మీరు ఇక్కడ చూసుకోవచ్చుగా, 10th ఎంట్రీ అని చెప్పేసి. అదే కింద మేల్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద క్లిక్ చేసి కింద డొమెస్టిక్ బ్రాంచ్ ఉందిగా, మీరు ఏం చేయకండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ విధంగా క్లిక్ చేసిన తర్వాత డొమెస్టిక్ బ్రాంచ్ అదే విధంగా దానికి అప్లికేషన్ నడుస్తుంది కాబట్టి అదే డైరెక్ట్ మీకు చూపిస్తుంది. కింద అగ్రి ఉంది కదా, మీరు అగ్రి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ సెలెక్టెడ్ పోస్ట్ ఫర్ అప్లయింగ్ అని అడుగుతుంది, ఇక్కడ ఓకే చేయండి. ఇక ఓకే చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే సో మీకు ఈ విధంగా అయితే నెక్స్ట్ స్టెప్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ క్లియర్గా అయితే నేను చెప్తాను అన్ని స్టెప్ బై స్టెప్. క్యాండిడేట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ ఫస్ట్ నేము, అదేవిధంగా కింద మీ లాస్ట్ నేము, తర్వాత మీ ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి క్లిక్ చేసి అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వెన్ యు ఆర్ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, మీరు ఇదైతే వేసుకొట్టండి, లేకపోతే లేదు. తర్వాత ఈ దీని కిందనే చూసుకోవచ్చు మీరు ఇక్కడ, దీని కిందనే డూ యూ నో స్విమ్మింగ్, మీకు స్విమ్మింగ్ వస్తే, మీకు ఈత కొట్టడం వస్తే ఎస్ అని లేకపోతే నో అని ఈ విధంగానే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్లీ స్పోర్ట్స్, మీకు దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ అదొక ఛాన్స్ ఇస్తారు స్పోర్ట్స్ అయితే మీరు స్పోర్ట్స్. అదేవిధంగా ఎఫర్ట్స్ కోస్ట్ గార్డ్, మీరు ఇక్కడ ఏమైనా సర్వ్ చేసిన పర్సన్ అయితే, అంటే కోస్ట్ గార్డ్ ఇంతకుముందు వర్క్ చేసిన పర్సన్ అయితే ఇక్కడ మీరు ఎస్ అని కొట్టచ్చు. అదేవిధంగా దాని తర్వాత మీ సర్వీస్ నెంబర్ ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ నాన్న ఏమైనా సర్వ్ చేశాడా అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి విషయం అడుగుతారు, అయితే ఏం చెప్పండి. ఇక్కడ మీ యొక్క అడ్రస్, అదేవిధంగా మీ స్టేటు, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చిన తర్వాత కింద స్టెప్ చూసుకుంటే ఇదంతా అడ్రస్, మీరు ఇక్కడ మొత్తం అడ్రస్ రాసిన తర్వాత మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో మీరు క్లిక్ చేయండి. అడ్రస్ మొత్తం రాసిన తర్వాత క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు చూస్ ఫర్ సెంట్రీ అని కనిపిస్తుంది, చూస్ ఫర్ సెంట్రీ. సో ఈ సికింద్రాబాద్ ఇచ్చారో చెన్నై ఇచ్చారో నేను ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది, చూస్ ఫర్ సెంట్రీ. అదేవిధంగా మీ దగ్గర ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఏది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి. దాంతోపాటు కిందికి కొంచెం స్క్రోల్ చేసిన అయితే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నమాట, మీరు 10th మీ ఏ ఇయర్ క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీ సర్టిఫికేట్ నెంబర్, దాంతోపాటు మీ బోర్డు ఏది, స్టేట్ బోర్డే ఉంటుంది స్టేట్ బోర్డు అని చెప్పేసి, మీ యొక్క టోటల్ మార్క్, అదేవిధంగా మీకు వచ్చిన మార్కులు వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అన్నమాట, మీ ఫోటో వచ్చేసి 40 KB మాత్రమే ఉండాలన్నమాట. 40 KB కంటే ఎక్కువ ఉండదు. ఇక్కడ సిగ్నేచర్ చూసుకున్నట్టయితే సిగ్నేచర్ 10 నుంచి 30 KB మధ్యలోనే ఉండాలి. సో దీనికంటే 10 KB తక్కువ అన్నమాట. సో ఈ రేంజ్లో ఉంటే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఫోటో కూడా ఏ విధంగా తగ్గించాలనేది కూడా నేను ఒకటి సపరేట్ వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను, దానికి సంబంధించి సపరేట్గా మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే చిన్న ప్రాసెసే, కాకపోతే ఇందులో ఇన్క్లూడ్ చేయడం కొద్దిగా కరెక్ట్ కాదన్న అభిప్రాయం, నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీరు అదైతే చూడండి. ఇంకోటి ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే మీరు ఏమైనా జాబ్ చేసిన పర్సన్స్ ఉన్నారని చెప్పేసి అది ఇక్కడ అడుగుతుంది, లేకపోతే లేదని చెప్పండి. ఇక్కడ ప్లేసు ఈ కొట్టి ఇదే విధంగా ఇక్కడ
ఈ క్యాపచ్చర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ చెప్పాను కదా, నేను ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేశాను, ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడెక్కడైతే స్టార్ మార్క్స్ రెడ్ కలర్లో ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఖచ్చితంగా వాటిని ఫిల్ చేయాలి. వాటిని ఫిల్ చేయకుండా అలానే వదిలేయకూడదు. అదన్నమాట ఇక్కడ మనకు స్టార్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ నేను మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో మీ యొక్క అడ్రస్ని మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెంటర్ చూపిస్తుంది. సెంటర్ మీరు చూసుకోవచ్చు, చెన్నై సెంటర్ వచ్చేసి ఇక్కడ చెన్నై అయితే ఇవ్వడం జరిగింది నాకు. ఇంతకు ముందు అప్లై అయితే చేయడం జరిగింది, చెన్నై అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి అయితే ఇంకా చెన్నైయే ఉంటుంది. ఇదన్నమాట ఈ విధంగా మొత్తం అప్లోడ్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని అదేవిధంగా మీకు సిగ్నేచర్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకి కెపాచ్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ సబ్మిట్ చేస్తా చూడండి. సో ఈ విధంగా ఓకే అవుతుంది. మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ వాజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మనకు ప్రింట్ తీసుకోవచ్చు, అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవచ్చు, అదేవిధంగా ప్రింట్ అక్నాలజీ అంటే ఈ దీని అన్నమాట. దీని కూడా ప్రింట్ తీసుకో, మన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇంతే అప్లికేషన్ చేయాల్సిన విషయం, చాలా సింపుల్. నేను ప్రింట్ మీద క్లిక్ చేస్తే కూడా మనకి ఇక్కడ ఫామ్ అయితే ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ సబ్మిటెడ్, మనకి ప్రింట్ కూడా వచ్చేసింది. సో చాలా సింపుల్ కదా, చూసారు మనకు అప్లికేషన్ నెంబర్ దేనికి అప్లై చేశారు, డొమెస్టిక్ బ్రాంచ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అడ్రస్ వచ్చేసి చెన్నై అని చెప్పాను కదా, అడ్రస్ వచ్చేసి చెన్నైలో ఉంది. సో ఇదన్నమాట చాలా సింపుల్ అప్లికేషన్ చేసే విధానం. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అప్లై చేసే విధానం. మీకు వీడియోని అసలు లైక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ ఇస్తాను దీనికి సంబంధించి వెబ్సైట్ది. సో మీరు యాస్ట్ ఈజ్గా అంతే వెళ్ళి అప్లై చేయండి. సో ఇంతే, ఇంతకు మించి ఇంకేం రాస్తుండో, ఎలాంటి ఫీజు లేదు, ఏం లేదు. సో సింపుల్ కాబట్టి అప్లై మీరు మొబైల్లోనే చేసుకోవడం బెటర్. అనవసరంగా నెట్ కేఫ్కి వెళ్ళి డబ్బులు దండగా చేసుకోకండి. సో సింపుల్గా చెప్పాను. సో ఇదన్నమాట అప్లై చేసే విధానం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఖచ్చితంగా చేయండి. ఇదే కాదు, మనకి నోటిఫికేషన్స్ డిఫెన్స్ సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా నేను పూర్తి నాలెడ్జ్ మీ అందరికీ అందించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కరికైతే విషయాలు అయితే చెప్తున్నాను. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.